నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు వెంకటగిరి సభా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే వరకు కూడా బాలయ్య బాబుకి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు కానీ బాలయ్యబాబు కానీ ఎక్కడా కూడా ఆ విమర్శలకు సంబంధించి ప్రతి విమర్శ చేసిన పరిస్థితి అయితే కనపడలేదు అయితే గతంలో ఒక సినిమా ప్రమోషన్కి సంబంధించినటువంటి ఒక ప్రసంగంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆ తర్వాత పలు దఫాలుగా ఆయన అయితే వివరణ ఇచ్చారు అది ప్రజా వేదిక కాదని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వేదిక కాదని కేవలం సినీ వర్గాలకి సినిమాకి సంబంధించినటువంటి సభా కార్యక్రమం అని అలాంటి సభా కార్యక్రమంలో నేను చేసిన వ్యాఖ్యలకు ఆ తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చానంటూ అనేక సందర్భాల్లో నందమూరి బాలకృష్ణ చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాలకృష్ణని టార్గెట్ చేసిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో గతంలో వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నందమూరి బాలకృష్ణ గారు కాల్పులకు సంబంధించి కాల్పుల కేసుకు సంబంధించి ఆయన సహకరించారు అనేటువంటి అంశాన్ని లక్ష్మీభారత్ గారు పలు పలు సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే అప్పటి నుంచి కూడా నందమూరి బాలకృష్ణ గారికి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారి కేసులకు సంబంధించి కాల్పులకు సంబంధించి ఆ కేసుల్లో రాజశేఖర్ రెడ్డి గారి సహాయ సహకారాలు లేకపోతే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారికి శిక్ష పడేది అంటూ ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది బహుశా ఆ కృతజ్ఞతా భావంతోనే నందమూరి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి ఏ విధమైనటువంటి కౌంటర్ చేయకపోవటం కూడా ఆ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా చూడాలి అయితే గతంలో అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వర్ గారిని సైతం కూడా కించపరిచేలాగా ఆ వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి శాసనసభ్యులు మాట్లాడినటువంటి తరుణంలో కూడా బాలకృష్ణ గారు కేవలం వారికి సంబంధించి మాట్లాడారు కానీ పార్టీ అధినేత ఇలాంటి అంశాలను ఖండించాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడ చేయకపోవటం అనేది కూడా ప్రత్యేకంగా చూడవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పలు సందర్భాల్లో ఇటు నమ్మమూరి కుటుంబం వర్సెస్ వైఎస్ఆర్ కుటుంబం జరిగినటువంటి వివాదాలకు సంబంధించి ఎక్కడా కూడా నంబమూరి బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా పల్లెత్తి మాట అనటం అనకపోవటం అయితే ప్రత్యేక ఆకర్షణగా చూడాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెంకటగిరి సభా వేదికగా నోరు జారినటువంటి పరిస్థితులు ఉన్నాయి తను ఎంతగానో అభిమానించే నందమూరి బాలకృష్ణ గారిని ఆ విధంగా అనటం ఎంతవరకు సమంజసం అంటూ ఇటు సినీ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా నందమూరి బాలకృష్ణ గారి ఈ అంశానికి సంబంధించి మరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది